జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా పొగిడినా, పక్క రాష్ట్రం ప్రశంసించినా, నరేంద్ర మోడీ గారు సానుకూలంగా ఉన్నారు అని వార్తలు వచ్చిన వైసీపీ శ్రేణులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తూ ఉంటుంది. చాలా ఆనందపడతూ ఉంటారు, సంబరాలు చేసుకుంటూ ఉంటారు, మా ముఖ్యమంత్రిని అందరూ పొగుడుతున్నారని చెప్పి ఒక గర్వంగా ఫీల్ అవుతారు. అయితే అదే ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేత పొగిడితే ఆ ఆనందం ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. అంటే ప్రతిపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తీరుని ప్రశంసించిన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మెచ్చుకున్న, జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కి ఇంకొక 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పిన ఆ ఆనందం మామూలుగా ఉండదు శ్రేణుల్లో. ఇప్పుడు అదే జరిగింది, అది కూడా తిరుపతి సాక్షిగా. ఇంకా ఎవరు ఈ మాట అన్నది అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే, అంటే ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడడం జరిగింది. అది కూడా తిరుపతిలో. తిరుపతిలో ఆయన శ్రీవారి దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, అద్భుతమైన పాలన అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మరొక 20 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ఆ రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రశంసించడం, అంటే ఓకే, ఆయన ఆలోచనలో తప్పులేదు, ఆయన కోరికలో తప్పులేదు. కానీ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల్లో చాలామంది జగన్ గారి పరిపాలన మీద విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. దానికి తోడు కాంగ్రెస్కు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక మిత్రపక్షంగా ఏర్పడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు బద్ధ శత్రువులు, అసలు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆనాడు ఎన్టీ రామారావు గారు. ఆ విషయాన్ని మర్చిపోయి సైతం ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందో అదే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది తెలుగుదేశం పార్టీకి అనడంలో కూడా సందేహం అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే, అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుండే చంద్రబాబు నాయుడు గారు అండ్ కో జగన్ పరిపాలనపై ఏ స్థాయి ఆరోపణలు చేస్తున్నారు, ఏ స్థాయి విమర్శలు చేస్తున్నారు, ఎలాంటి నిరసనల్ని తెర మీద తీసుకొస్తున్నారు అనేది మనం చూసాం. 9 నెలల కూడా అంటే కనీసం 7 కూడా పూర్తవకుండానే 9 నెలల పరిపాలనల మీదే వాళ్ళు అప్పుడే వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా తొందరపడుతున్నారు. అంటే 9 నెలల్లో జగన్ గారు చేస్తున్న అద్భుతాలకు ప్రజలు ఎక్కడ ఫిదా అయిపోతారో, వాళ్ళ మనసు మార్చేయాలి, వాళ్ళని వాళ్ళ నుంచి వ్యతిరేకత తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనే ప్రయత్నం ప్రజాచైతన్య యాత్ర రూపంలో మొదలుపెట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే, తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మెచ్చుకుంటూ మరొక 20 ఏళ్ళు ఆయనే ఉండాలి అని చెప్పి మాట్లాడడం నిజంగా వైసీపీ శ్రేణుల్లో సైతం ఇప్పుడు ఆనందం కలిగించే అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.